డేట్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకుంటున్నామని ఎన్నికల ప్రచారానికి ముందే బీజేపీ ప్రకటించాలి అన్నారు మంత్రి బొత్స. స్టీల్ ప్లాంట్పై ప్రకటన చేయకుండా ఉత్తరాంధ్రలో కూటమి నేతలు పర్యటించకుండా చూడాలని ప్రజలకు సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నామంటూ తాము ఎప్పుడో స్పష్టంగా చెప్పామన్నారు మంత్రి బొత్స. మరి రేపు ఉదయం మరి ఈ మూడు పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి, కూటమి ఏం చెప్తాయి చెప్పనండి. నేను డిమాండ్ చేస్తాను వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. దీన్ని మెరవించుకుంటున్నామని, లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు. ఏం చెప్పు, పాసిపోయిన లడ్డూలు అని చెప్పా, అవునా కదా? వేరే ప్రాంతాలకు చెందిన లాబయిస్టులను ఉత్తరాంధ్రలో పోటీ చేయించాలని విపక్ష కూటమి భావిస్తోందని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్థానికంగా సమర్థులైన నేతలు విపక్ష కూటమిలో లేరా అంటూ క్వశ్చన్ చేశారు. ఉత్తరాంధ్రుల సంయమనాన్ని అసమర్థతగా భావించొద్దన్నారు బొత్స. ఎంత విడ్డూరం అంటే, ఎంత ధైర్యం అంటే ఆ పార్టీలకి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల, ప్రజలతో ఆలోచన పట్ల ఎంత చిన్న చూపు అంటే, ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లాబీయిస్టులు పెట్టి వాళ్ళు గెలుద్దాం అనుకునే తాపత్రయం చేస్తున్నారు. అంటే ఎవరి ఆత్మాభిమానంతో మీరు వచ్చి ఆటలాడుతున్నారో ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తూ, ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ ఏదో మురుకుంటారనుకుంటే ప్రమాదం, తప్పు ఇది, క్షమించిన నేరం. ఎంత విడ్డూరం అంటే, చంద్రబాబు నాయుడు నా మార్క్ అని, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేదు, ఆ రోజు తండ్రి గారు రాజశేఖర్ గారు కానీ, బ్రాండ్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మన చేతుల్లో 10,000 చాలు చెప్పుకెళ్తే. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు, మేజర్ గారు ఎదిగించిన ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ, ఒకటి కాదు ఇలా చెప్పుకెళ్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పనండి.